చెల్లెలి కాపురం మంచి చెప్పబోతే వదినను లారీతో తొక్కించిన మరిది. ఓ మహిళ తన చెల్లెలి కాపురం సరిదిద్దాలని అనుకుంది. భర్తతో తరచు గొడవ పడుతూ నానా ఇబ్బందులు పడుతున్న చెల్లెలిని చూసి ఆమె మనసు చలించిపోయింది. చెల్లెలి భర్తతో మాట్లాడి పరిస్థితి చక్కబెట్టాలని అనుకుంది. కానీ ఆమె మంచి మనసుకి చెల్లెలి భర్త అర్థం చేసుకోలేకపోయాడు. పైగా ఆమెపై దారుణానికి ఒడికట్టాడు. ఆమెను లారీతో తొక్కించాడు. ఈ దారుణ సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకోగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా కోరటపాడుకు చెందిన వీరేంద్ర అనే వ్యక్తి డోకిపర్రు ప్రాంతం సమీపంలోని క్వారిన్ గ్రావెల్ లో మట్టి తోడుకుంటాడు. అయితే గత కొంతకాలంగా వీరేంద్ర తన భార్య మేరీతో తడుచు గొడవ పడుతున్నాడు. తన భర్త తనను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని మేరీ తన అక్క మీరాబీ వద్ద గోడు వెళ్లబోసుకుంది. దీంతో మరిది వీరేంద్రకు నచ్చ చెప్పి చెల్లెలి కాపురం సరిదిద్దాలని మీరాబీ భావించింది. ఈ క్రమంలోనే చెల్లెలు మీరాతో కలిసి వీరేంద్ర పనిచేసే వద్దకు వెళ్లింది. అయితే భార్యతో పాటు వదినను చూసిన వీరేంద్ర కోపంతో ఊగిపోయాడు. వెంటనే వదిన అని కూడా చూడకుండా ఆమెను లారీతో తొక్కించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. కాగా లారీ కింద పడడంతో మీరాబీ రెండు కాళ్లు కోల్పోయింది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. సో ఇదిలా ఉంటే పక్కా ప్రణాళికతో భర్తను చంపేసిన భార్య పూర్తిగా చూస్తే షాక్ అవ్వాల్సిందే. ఏంటని అనుకుంటున్నారా? అచ్చం సినిమా స్టోరీ మాదిరిలా ఈ ఘటన ఉంటుంది. నిజంగా ఈ వార్త బాధాకరం. కట్టుకున్న భార్య ఇలా చేయడం దారుణం. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రత్తిపాడు మండలంలోని చింతలూరు గ్రామంలో బుధవారం ఇది చోటు చేసుకుంది. ఈ సంఘటన మేరకు గ్రామస్తులు పోలీసులు ఇలా అంటున్నారు. గ్రామానికి చెందిన జంకల అప్పారావు అలియాస్ వరహాలు తనకి గొల్లప్రోలు మండలం కొడవలి గ్రామానికి చెందిన మంగతో కలిసి వివాహం జరిగింది. వీళ్ళ వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. ఈ జంటకి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. పెళ్లి జరిగినప్పటి నుండి వీరి వివాహ సంబంధం అంతంత మాత్రంగానే ఉండేది. ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరి మధ్య ఏదో ఒక గొడవ వస్తూనే ఉండేది. ఇది ఇలా ఉండగా భర్త మద్యానికి బానిసై నిత్యం ఆమెని హింసించడం జరుగుతూ ఉండేది. దీనితో ఆమె సమీపంలోనే ఉండే బంధువు జంకల మణికంఠ స్వామి అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమెకు తన వరుసకి కొడుకు అవుతాడు. అయినా సరే వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఆమె భర్త హింస భరించలేక మణికంఠతో వివాహేతర సంబంధం ఉండటం వలన ఆమె భర్త అడ్డు తొలగించుకోవాలనుకుంది. దీనితో ప్రణాళికతో ప్రియుడితో కలిసి బుధవారం తెల్లవారుజామున 3 గంటలప్పుడు ఇంట్లో నిద్రిస్తున్న భర్తను కత్తి కర్రతో ఇరువురు కలిసి హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఇంటి వాకిట్లో ఉన్న సందేహాలపై మృతదేహాన్ని పడేసి ప్రమాదవశాత్తు మరణించినట్లు చిత్రీకరించేందుకు ఇద్దరు ప్రయత్నించారు. కానీ బలమైన గాయాలుండటంతో నాటకం కుదరలేదు. ఇదిలా ఉంటే కుటుంబ సభ్యుల మధ్య జరిగిన వాదనలో మృతుడి భార్య పోలీసులకు నిజమంతా చెప్పింది. పెద్దాపురం డిఎస్పీ అరిటాకుల శ్రీనివాస్, పత్తిపాడు సిఐ వై రాంబాబు, ఎస్ఐబి అజయ్ కుమార్ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ తరువాత డాగ్ స్వాడ్స్ క్లూస్ టీమ్ తో సంఘటన స్థలంలో వివరాలను సేకరించారు. పోలీసులు మృతుడి భార్య మంగప్రియుడు మణికంఠలను అదుపులోకి తీసుకున్నారు. సో మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.